రైట్ గోపాల్, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే ఆల్రెడీ లోకేష్ ఢిల్లీకి వెళ్లారు. సో తన తండ్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించిన బెయిల్ పిటిషన్ కు సంబంధించి కానివ్వండి, అలాగే నిన్న పొత్తుల అంశానికి సంబంధించిన విషయం కానివ్వండి, ఇలా చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో ఏ అంశం గురించి లోకేష్ ఢిల్లీకి వెళ్లారు అన్నది మనము ఆల్రెడీ కొంత సమాచారం అయితే మన దగ్గర ఉంది. అలాగే ప్రస్తుతం జగన్ కూడా ఢిల్లీకి ప్రయాణం అయ్యారు హుటాహుటిన. సో ఎందుకు ఈ టైంలోని జగన్ ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది, అసలు ఏం జరగబోతుంది, అంటే ఆయన ఏమైనా పాత కేసులకు సంబంధించి మాట్లాడడానికి పెద్దలను కలవడానికి వెళ్లారు అంటారా, లేకపోతే ఈ ఇష్యూస్ కి సంబంధించి వెళ్లారంటారు? జగన్మోహన్ రెడ్డి ఫారెన్ టూర్ నుంచి వచ్చినటువంటి మరుసటి రోజే ఢిల్లీ టూర్ కు సంబంధించినటువంటి అంశం చర్చకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ కు సంబంధించినటువంటి ఒక ప్రచారం అయితే ప్రజల్లో ఉన్నటువంటిది, జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు అనేటటువంటిది ప్రజల్లో ప్రధానమైనటువంటి చర్చ. ప్రధానంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనప్పటికీ కూడా ఢిల్లీ వెళ్తున్నారు అంటే కనుక డెఫినెట్ గా రాష్ట్ర ప్రయోజనాల కోసం కావచ్చు, అలాగే పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, లేదంటే ఇతర రాజకీయాలకు సంబంధించి ఏదైతే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీలతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ కనుక పొత్తులో ఉండి ఉంటే ఏదైనా అంతర్గత చర్చలకు సంబంధించి ఒక స్టాండ్ తీసుకోబోయేటటువంటి నేపథ్యంలో నిర్ణయాలు తీసుకోవడానికి సమిష్టి సమావేశానికి పిలిచేటటువంటి పరిస్థితి ఉంటుంది. గతంలో కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళటం జరిగింది. ఎందుకు అంటే కనుక ఎన్డీఏ సమావేశం, ఎన్డీఏ బీజేపీ మిత్రపక్షాలతో కూడినటువంటి ఎన్డీఏ భాగస్వామి పక్షాల అందరినీ కూడా ప్రతినిధులను పిలవడంతో వెళ్ళిన పరిస్థితి. అలాగే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి చూస్తే ఇప్పటికిప్పుడు ప్రజా ప్రయోజనం కోసం సంబంధించి కావచ్చు, పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, ఇతర ఏదైతే రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశాలు అనేటటువంటిది ఏది కూడా ప్రస్తుతము హాట్ టాపిక్ గా లేనటువంటిది. అయితే గతంలో పలుసార్లు కలిసినప్పుడల్లా ప్రత్యేకవాద పోలవరం అనేటటువంటి అంశాలను జగన్మోహన్ రెడ్డి చెప్తూ వచ్చారు. అయితే తాజాగా ప్రత్యేక హోదా అనేటటువంటిది పూర్తి స్థాయిలో మరుగున పడిపోయింది. అసలు ప్రత్యేక హోదా అనేటటువంటి అంశాన్ని లీడ్ తీసుకుని పదే పదే ఎన్నికల వరకు కూడా చెప్తూ వచ్చింది ప్రస్తుత సీఎం గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాం, చంద్రబాబు ప్యాకేజీకి ఒప్పుకున్నారు, తేలేకపోయారు, ప్రత్యేక హోదా మేము తీసుకొస్తాం అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి ఎజెండాతో ప్రధానమైనటువంటి అంశంతో ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం జరిగింది. అయితే ప్రస్తుతము జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ఢిల్లీ పర్యటన అనేటటువంటిది తీవ్రంగా కూడా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. రెండు కారణాలు మాత్రం ప్రధానంగా కనిపిస్తున్నాయి. చంద్రబాబు జైలుకి వెళ్ళినటువంటి నేపథ్యంలో రాజమండ్రి జైల్లో చంద్రబాబు ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కు సంబంధించినటువంటి కేసు ఏదైతే సిఐడి నమోదు చేసిందో ఆ కేసుకు సంబంధించి ఆయన ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నటువంటిది. అయితే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తే కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్లో ఒక ఆరోపణ అయితే వస్తున్నటువంటిది, రాజకీయాల్లో గెలుపోటములు అనేటటువంటిది సర్వసాధారణము, రాజకీయాలకు సంబంధించి ఒక కక్షతో కుట్రతో పోలీసు వ్యవస్థ చేతిలో ఉంది కదా, నేను చెప్తే ఏదైనా చేసేస్తారు అనేటటువంటి ఒక వాదనతో ఒక మొండి వైఖరితో కనుక చేస్తే అది నియంతృత్వమైనటువంటి పరిస్థితి లాగా ఉంటుంది, అలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసించబోరు అనేది రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే మీడియాలో కూడా వస్తున్నటువంటి ఒక కథనాలకు సంబంధించి కూడా ఇది ఒక రక్షపూరితమైనటువంటి వాతావరణం అయితే కనుక ప్రజల్లో వైసీపీ కొంత ఏదైతే గ్రాఫ్ కోల్పోయేటటువంటి అవకాశం ఉంటుంది అనేది ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తే కనుక అక్కడ ఉన్నటువంటి మోడీతో అపాయింట్మెంట్ ఇప్పటికే క్లియర్ అయింది, మోడీ అపాయింట్మెంట్ దొరికింది, అమిత్ షా అపాయింట్మెంట్ కూడా దొరికింది, వాళ్ళ అపాయింట్మెంట్ల నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఢిల్లీ వెళ్తే కనుక ఇద్దరితో కలిసి కొన్ని అంశాలు చర్చిస్తారనేటటువంటిది ప్రస్తుతం ఉంది. అయితే ఏ అంశాలు చర్చిస్తారు అనేది ప్రధానంగా ఉంటే రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి అంశాలు చర్చించడానికి ఇప్పుడు అవకాశం లేదు, ఎందుకంటే గతంలోనే అమరావతికి సంబంధించి నిధులు ఇచ్చే పరిస్థితి లేదు, అలాగే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి హైట్ తగ్గించాలనేటటువంటి ఒక ఆదేశాలు కూడా కేంద్రం నుంచి రావడంతో హైట్ తగ్గించడము, నిధులు కూడా కోట పెట్టిన పరిస్థితి, R&R ప్యాకేజీ కింద అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు కూడా కేంద్రం ఒక పైసా కూడా ఇచ్చే పరిస్థితి లేదు, రాష్ట్రమే ఇవ్వాలి అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా గతంలోనే తెలియజేయడం జరిగింది. విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి కూడా ప్రైవేట్
ఐఐటీ ఖాన్ అనేది తథ్యం అనేటటువంటి అంశాలను గతంలోనే చంద్రబాబు ప్రస్తుతము ఈ యొక్క అంశాల పైన ఒక లేవనెత్తినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది ఈ అంశాల పైన అనేటటువంటిది ఒక ఈ అంశాలను లేవనెత్తినప్పటికీ కూడా అధికార పార్టీ నుంచి కనీసం స్పందన కూడా లేనటువంటిది. ఎందుకంటే గతంలోనే కేంద్రం చెప్పేసింది జగన్మోహన్ రెడ్డి పలుమార్లు భేటీ అయిన పరిస్థితుల్లో. ఇక దీంతో ఇక వాటికి సంబంధించినటువంటి ప్రస్తావన అయితే వాళ్ళతో జరిగే అవకాశం లేదు. కేవలం ఇది రాజకీయమైనటువంటి భేటీ అనేది ప్రస్తుతం విశ్లేషకులు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ప్రతిపక్షానికి సంబంధించి టీడీపీ కూడా అంచనా వేస్తున్నటువంటిది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించినటువంటి అంశాన్ని బీజేపీతో షేర్ చేయబోతున్నారు అనేటటువంటిది. రెండోది గతంలో టీడీపీ పలు సర్వేలకు సంబంధించి చూస్తే కనుక టీడీపీకి గ్రాఫ్ పెరిగింది కాబట్టి ఈసారి బీజేపీ టీడీపీకి సపోర్ట్ చేయబోతుంది, జగన్మోహన్ రెడ్డితో సత్సంబంధాలు అనేవి కట్ అవ్వబోతున్నాయనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగిన పరిస్థితుల్లో పీకే ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సర్వే రిపోర్టుకు సంబంధించి కూడా జగన్ కు గ్రాఫ్ తగ్గిపోయింది, ఈసారి వైసీపీ ప్రభుత్వం రావడం కష్టమే అనేటటువంటి కొన్ని లీకేజీలు అనేటటువంటి వాటి నేపథ్యంలో అలాగే నేషనల్ మీడియా చేసినటువంటి సర్వేలకు సంబంధించి కూడా కొన్ని చంద్రబాబుకు అనుకూలమైనటువంటి సర్వేలు వచ్చిన పరిస్థితుల్లో ఒక్కసారిగా బీజేపీకి వైసీపీకి కొంత గ్యాప్ వచ్చినట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ గ్యాప్ను ఇప్పుడు పూడ్చుకోవటానికి మరలా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత రాష్ట్రంలో టీడీపీ అనేటటువంటిది గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది, అన్ని అనుకూల పరిస్థితులు తనకే ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో డెఫినెట్ గా గెలిచేది వైసీపీనే, మరలా ఎక్కువ ఎంపీ సీట్లు గెలుస్తాము, రాష్ట్రంలో అధికారంలోకి వస్తాము, బీజేపీ మద్దతు తమకే ఉండాలి ఇంటర్నల్ గా, ఏదైతే తెర వెనుక మద్దతు అంతా కూడా గతంలో ఎన్నికల సమయంలో ఏ విధంగా అయితే మోరల్ సపోర్ట్ అలాగే ఇతర సహకారాలు అందించిందో బీజేపీ, అదే తరహాలో తనకు మరలా రాబోయేటటువంటి రోజుల్లో రానున్నటువంటి ఎన్నికల్లో తనకు బీజేపీ సపోర్ట్ అవసరం అనేటటువంటిది ఒక రిక్వెస్ట్ చేయడానికి ఒక చర్చ రాజకీయ చర్చ నడపడానికి వెళ్తున్నారు అనేటటువంటిది ఒక ప్రచారం, ఒకవైపు ఒక టైప్ ఆఫ్ వర్గం నుంచి ఈ యొక్క ప్రచారం జరుగుతుంది. మరో విషయానికి వస్తే ప్రస్తుతము అవినాష్ రెడ్డి కేసు అనేటటువంటిది మరలా బయటకు తీసినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఆ కేసుకు సంబంధించి ప్రస్తుతము ముందస్తు బెయిల్కు సంబంధించినటువంటి అంశం ఉన్న పరిస్థితుల్లో బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలతో ఈ యొక్క సంప్రదింపులు జరిపి ఎట్టి పరిస్థితుల్లోనూ 3 వారాల వాయిదాలు ఉన్నటువంటి ఈ యొక్క కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ అనేటటువంటిది అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో రద్దవ్వకుండా చూడటానికి ఒక ప్రయోగం చేయబోతున్నారు అనేటటువంటిది మరొక ప్రచారం. ఇంకోవైపు చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేటటువంటిది మింగుడు పడిన పరిస్థితి లాగా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో గ్రాఫ్ తగ్గిపోతుంది చంద్రబాబుకి అరెస్ట్ చేస్తే అనుకున్న పరిస్థితుల్లో ఇప్పుడు సానుభూతి సింపతి పెద్ద ఎత్తున రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అన్ని రాజకీయ పార్టీలు వైసీపీ మినహా మిగతా అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే ఓపెన్ గా కూడా వాళ్ళ అభిప్రాయాలు చంద్రబాబు అరెస్ట్ అనేది క్రమబద్ధంగా లేదు, న్యాయబద్ధంగా లేదు, ఇది ఒక దుర్మార్గంగా ఉంది అనేటటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున చేసిన పరిస్థితుల్లో ప్రజలు కూడా రాజకీయ కక్షతో ఇలాంటి అరెస్టులు చేయకూడదు అనేటటువంటి అభిప్రాయాన్ని మెజారిటీ ప్రజానీకం కూడా అభిప్రాయపడుతున్నట్టు కూడా కొంత సమాచారం తెలుసుకొని ఇది తన మీద నుంచి బీజేపీ మీదకు నెట్టేందుకు ఈ యొక్క వాదన ఈ యొక్క ఏదైతే ఆరోపణలను తనకు ఆపాదించుకోకుండా ఇది బీజేపీ వైపుకు నెట్టేందుకు ఇది ఒక ప్రయోగం, రాజకీయ ప్రయోగం అనేది కూడా జరుగుతుంది. ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ పెద్దలను కలిసినట్టు గనక ఒక క్రియేషన్ జరిగితే, ఒక డ్రామా కనుక నడిస్తే డెఫినెట్ గా చంద్రబాబు అరెస్ట్ అయినటువంటి వెంటనే 2 రోజుల టైంలోనే బీజేపీ పెద్దలతో మోడీతో కావచ్చు, అమిత్ షాతో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కలిశాడంటే డెఫినెట్ గా వాళ్ళు అరెస్ట్ చేపించమంటేనే ఇతను చేయించాడు. వాళ్ళ యొక్క పాత్ర ఈ అరెస్టులో ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు. అతను దీంట్లో అతని పాత్ర అనేటటువంటిది నామ మాత్రమే. జగన్మోహన్ రెడ్డి నిమిత్త మాత్రుడు, బీజేపీకి సంబంధించిన పెద్దల ఆదేశాలతోనే ఇలా అరెస్ట్ చేయించడం జరిగింది అనేటటువంటి ఒక వేవ్ క్రియేట్ చేయగలిగితే, అందుకే అరెస్ట్ తర్వాత 2 రోజుల కాలంలోనే బీజేపీతో కలవటం, బీజేపీ పెద్దలతో కలిశాడు అనేటటువంటి ఒక ప్రచారాన్ని సామాన్య ఓటర్ దిశగా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేసేందుకు కూడా ఇదొక అంశంగా కూడా ఇదొక కీలకమైనటువంటి విషయంగా కూడా దీన్ని పరిగణించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు విజయనగరం పర్యటనలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టు బీజేపీ పైన ఈ అపవాదును మోపేట క్రమంలో సక్సెస్ అవుతారా,
లేదంటే కనుక ఈ యొక్క రాజకీయ అంశాల నేపథ్యంలో చంద్రబాబు గ్రాఫ్ తగ్గిపోయింది, అరెస్టుతో నా గ్రాఫ్ పెరిగింది, నాతోనే మీరు నాకే మీరు సపోర్ట్ చేయండి అని అడుగుతారా? అవినాష్ రెడ్డి కేసుకు సంబంధించినటువంటి అంశం అడుగుతారా? ఏ ఏ అంశాన్ని చర్చిస్తారు అనేటటువంటిది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. ఢిల్లీ వెళ్ళి వచ్చాక ఈ అంశం మొత్తం పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. రైట్ గోపాల్, గోపాల్ థ్యాంక్ యూ. ఢిల్లీ వెళ్ళి వచ్చాక ఈ అంశం మొత్తం పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. రైట్ గోపాల్, గోపాల్ థ్యాంక్ యూ. ఢిల్లీ వెళ్ళి వచ్చాక ఈ అంశం మొత్తం పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. రైట్ గోపాల్, గోపాల్ థ్యాంక్ యూ. ఢిల్లీ వెళ్ళి వచ్చాక ఈ అంశం మొత్తం పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. రైట్ గోపాల్, గోపాల్ థ్యాంక్ యూ. ఢిల్లీ వెళ్ళి వచ్చాక ఈ అంశం మొత్తం పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. రైట్ గోపాల్, గోపాల్ థ్యాంక్ యూ. ఢిల్లీ వెళ్ళి వచ్చాక ఈ అంశం మొత్తం పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. రైట్ గోపాల్, గోపాల్ థ్యాంక్ యూ. ఢిల్లీ వెళ్ళి వచ్చాక ఈ అంశం మొత్తం పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. రైట్ గోపాల్, గోపాల్ థ్యాంక్ యూ. ఢిల్లీ వెళ్ళి వచ్చాక ఈ అంశం మొత్తం పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. రైట్ గోపాల్, గోపాల్ థ్యాంక్ యూ. ఢిల్లీ వెళ్ళి వచ్చాక ఈ అంశం మొత్తం పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. రైట్ గోపాల్, గోపాల్ థ్యాంక్ యూ. ఢిల్లీ వెళ్ళి వచ్చాక ఈ అంశం మొత్తం పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. రైట్ గోపాల్, గోపాల్ థ్యాంక్ యూ. ఢిల్లీ వెళ్ళి వచ్చాక ఈ అంశం మొత్తం పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. రైట్ గోపాల్, గోపాల్ థ్యాంక్ యూ.